భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలో దీపావళి ఒకటి. దేశవ్యాప్తంగా కులమత భేదాలు లేకుండా ఆనందంగా వేడుకలు చేసుకుంటారు. ఇంటిని దీపాలతో అంతంగా అలంకరించుకుంటారు. వీధులన్నీ పండుగ వాతావరణంతో చూడముచ్చటగా అనిపిస్తుంది. చీకటిపై వెలుగు సాధించి విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ జరుపుకుంటారు. మన దేశంలో 5 ప్రదేశాలలో దీపావళి పండుగ అత్యంత వైభవంగా జరిగింది. दीपावली पंडग समय में गंगा नदी तीरं वेलुगुलतो निंडिपोयिंदे. ई अद्भुत दृश्यं चूसेंदुकु रेंडु कल्लु सरिपोवु. कोन्नि लक्षल दीपालु वेलिगिंचि अरुदैन रिकार्डु कूडा सृष्टिंचारु. सायंत्रं वेळ गंगा नदिकि इच्चे हारति तिलकिंचेंदुकु अनेक सुदूर प्रांताल नुंचि संदर्शकुलु वच्चारु. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో దీపావళి పండుగను గరంగా జరుపుకుంటున్నారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ ఏడాది దీపావళి వేడుకలు మరింత ప్రత్యేకంగా జరిగాయి. 500 ఏళ్ల తర్వాత అయోధ్య రామాలయంలో బాలరాముడు కొలువు తీరాడంటూ స్థానికులు గరంగా దీపావళిని నిర్వహించారు. పింక్ సిటీగా పేరొందిన జైపూర్లో దీపావళి సమయంలో ఏర్పాటు చేసే మార్కెట్స్ కన్నుల విందు చేస్తున్నాయి. సాంప్రదాయ వస్తువులు కొనుగోలు చేసేందుకు వేలాది మంది తరలి వచ్చారు. రాజభవనాలు, కోటలు, ఉద్యానవనాలు రంగురంగుల దీపాల కాంతులతో దగదగలాడిపోతున్నాయి. రాజస్థాన్ లోని మరొక చూడదగ్గ ప్రదేశం ఉదయపూర్. దీపావళి సందర్భంగా ఉదయపూర్ లో లైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఇందులో ఆటలు, పాటలు, జానపద సంగీతం, ఇతర కార్యకలాపాలు నిర్వహించారు. నగరంలోని ప్రముఖ ప్రదేశాలన్నీ దీపాలతో అలంకరించారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా దీపాలంకరణ చేశారు. కోల్కతాలో దీపావళిని కాలి పూజతో సమానంగా జరుపుతారు. పెద్ద పెద్ద పాండల్స్ ఏర్పాటు చేసి దీపాలతో అలంకరించారు. హౌరా వంతెనను విద్యుత్ దీపాల పూలతో అలంకరించారు. తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు గరంగా జరిగాయి. ఉదయం తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలని భక్తులతో కిటకిటలాడాయి. సంస్కృతి సాంప్రదాయాల మధ్య దీపావళి వేడుకను అందరూ గరంగా చేసుకున్నారు. ప్రమిదల్లో దీపారాధనలు చేస్తున్నారు. దేశంలోని బాణసంచ దుకాణాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివెళ్లారు. మరోవైపు దీపావళి సాయంత్రం ప్రతి ఇంటి వద్ద దీపాలు వెలిగించి టపాసులు పేల్చి ఘనంగా సంబరాలు నిర్వహించారు. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి కుటుంబ సమేతంగా దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. మరోవైపు దీపావళి పండుగ వేళ ఏలూరు జిల్లా తూర్పు వీధి గౌరీదేవి గుడి వద్ద ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు స్కూటీపై బస్తాలో బాణాసంచ తరలిస్తుండగా ఒక్కసారి పేలుడు సంభవించింది. ఈ క్రమంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరిలో ఓ యువకుడు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అందుకే దీపావళిలో పండుగ సందర్భంగా టపాసులు పేల్చేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించి దీపాల పండుగను ఆనందమయం చేసుకోవాలి.